చంద్రబాబు కుప్పం పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన జగన్ను నాడు చంద్రబాబు తలుచుకుని ఉంటే పాదయాత్ర చేసేవారా అంటూ టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు నిలదీశారు. కడప నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ఒక్క సంఘటన అయినా జరిగిందా అంటూ ప్రశ్నించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా జనాదరణ తగ్గబోదని స్పష్టం చేశారు. మళ్లీ ప్రతిపక్షంలో వచ్చే జగన్ అప్పుడు తన పరిస్థితి ఏమిటో ఆలోచించుకుని మసలుకుంటే మంచిదని హితవు పలికారు. మంత్రులు, సీఎం జగన్ మాత్రం జీవోను ఉల్లంఘించవచ్చు, రోడ్ షోలు చేయొచ్చు, కానీ ఇతరులు చేస్తే జీర్ణించుకోకపోవడం సరికాదన్నారు. జగన్ ఎన్ని నల్ల చట్టాలు తెచ్చినా భయపడే ప్రసక్తే లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి అయిన అటువంటి ఆయనకు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఆయనకు మాట్లాడనీయకుండా తిరగనీయకుండా ఆయన ప్రచార వాహనాన్ని మీరు అర్ధరాంతరంగా తీసుకొని పోయి సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమో నేను నిలదీస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు పాదయాత్ర చేసిన సందర్భంలో ఎక్కడైనా ఒక్క సంఘటన మీకు ఎక్కడైనా ఆటంకం కల్పించిందా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు?